పింక్ సిటీ, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఆఫ్ అవర్ కంట్రీ, జైపూర్ లో ఉన్నాను. ముందు కూర్చుంటే ఈజీగా అన్ని చూడొచ్చని, సో నేను ఒక అడ్వెంచర్ చేస్తాను, ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేస్తాను. సాహసమే చైరాడింబక అన్నది కదరా, 16th సెంచురీలో బిల్డ్ చేసినటువంటి స్టెప్ వెల్ అండి. చాలా మంది వివరించేది ఏంటంటే, అప్పట్లో నిజంగా శ్రీ మీరాబాయి గారు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన, ఆరాధించిన, పూజించిన శ్రీకృష్ణ పరమాత్ముడి విగ్రహం అచ్చంగా ఇక్కడ ప్రతిష్ఠింపబడింది అని. జీప్ డ్రైవ్ చేస్తున్నటువంటి మామూలు వ్యక్తి కాదండి, సెలబ్రిటీ. నిలువుగా రాళ్ళను పేర్చి ఒకదానికి ఒకటి సపోర్ట్ చేస్తూ లాక్ అయ్యే విధంగా కట్టారు. చూడండి, ఈ కోటను చూడాలనుకునే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాలనుకునే ప్లేస్ ఇది. ఇక్కడే రాజులు రాణులు సేద తీరేది. కాన్స్టెంట్ ఎనిమీ ఇన్వేజన్ నుంచి కాపాడుకోవడం కోసం ఇంత పెద్ద వాల్ ని నిర్మించారండి. ఎక్కడి నుంచి వస్తున్నామో, ఎక్కడి నుంచి వెళ్తున్నామో ఏమీ అర్థం కావట్లేదు. అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఎవరైనా. అందరికీ నమస్తే, నేను మీ ఉదయభాను. ప్రస్తుతం నేను రాజస్థాన్ లో ఉన్నానండి. రాజస్థాన్ రాజధాని పింక్ సిటీ, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ ఆఫ్ అవర్ కంట్రీ, జైపూర్ లో ఉన్నాను. సో జైపూర్ లో ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం, అంటే ఎగ్జాక్ట్లీ జైపూర్ కి 11 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అంబ ఫోర్ట్. ఈ అంబ ఫోర్ట్ ని చూడడానికి వచ్చాను. కొన్ని అబ్బురపరిచే విషయాలు మీరు తెలుసుకుందరు, కానీ నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను ఎంటైర్ జర్నీ అంతా చూసి. అయితే ఇంటర్నెట్ లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉందండి. కాకపోతే ఇక్కడ స్థిర నివాసం ఉండేవాళ్ళు, ఇక్కడి లోకల్స్, ఇక్కడి గైడ్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా అద్భుతంగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నెట్లో ఇన్ఫర్మేషన్కి దీనికి కొంత సారూప్యత లేదు, బట్ లోకల్స్ చెప్పే విషయాలు విందాం మనం. హలో, హలో, సబ్కో హాయ్. ఆప్కా నామ్ కే? ఉస్మాన్ పఠాన్ నామ్ హై. ఉస్మాన్ పఠాన్. మనకి అమీర్ ఫోర్ట్ సైడ్ చేయిస్తారు, మొత్తం తిప్పి చూపిస్తారు. వెనుక కాదు, ముందు కూర్చో అంటున్నారండి. ముందు కూర్చుంటే ఈజీగా అన్ని చూడొచ్చని, సో నేను ఒక అడ్వెంచర్ చేస్తాను, ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేస్తాను. సాహసమే చైరాడింబక అన్నది కదరా, వాల్ బౌండరీ అండి అది, సేఫ్టీ, ఫోర్ట్ సేఫ్టీ కోసం కట్టినటువంటి వాల్ అది. ఎలిఫెంట్ రైడ్ గైడ్ అవైలబుల్ హియర్ వే టు అంబో ప్యాలెస్. కోట వరకు మనం ఎలిఫెంట్ రైడ్స్లో కూడా వెళ్ళొచ్చు. విజిటర్స్ కెన్ ఎంజాయ్ ఎలిఫెంట్ రైడ్స్ ఇయర్. కోట గ్రాండ్యూర్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే అదొక యునీక్ ఎక్స్పీరియన్స్ అవుతుందండి. అన్ని చోట్ల ఎలిఫెంట్ రైడ్స్ వేరు, ఇక్కడ వేరు. ఎందుకంటే ఇక్కడ పాత్ చూడండి ఎలా ఉందో, అలా ముందుకు వెళ్తుంటే అలా కోట కనిపిస్తూ ఉంటే, ఆ ఎలిఫెంట్ మీద ఉంటే కదా ఆ ఎంపరర్ ఫీల్ వచ్చేస్తుందేమో. అమేజింగ్ అండి. ఓకే మిస్టర్ మహేష్, హలో, మన గైడ్ కూడా కూర్చున్నారు, గైడ్ గైడర్స్. ఓకే, నమస్తే. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి, ఎక్కడ చూసినా ఆవులు, చక్కటి పశు సంపద ఉంది ఇక్కడ అంతా. సండే కదండి, ట్రాఫిక్ జామ్ ఉంది. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ లో బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది. ఏ కొన్ సార్ టెంపుల్ ఏ భయ్యా? ఇక్కడ అంతా ఆర్టిస్టులు ఉన్నారండి, అంటే ఇట్లా బ్లాక్ ప్రింటింగ్ అంతా చేస్తారు ఇక్కడ. హ్యాండ్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ లైక్ దిస్. సో ఇక్కడ అంతా రియల్ ఆర్టిస్ట్ చుట్టూ. అండ్ దిస్ ది టెంపుల్ యు ఆర్ గోయింగ్ టు సీ. భూల్భులయ్య సినిమా షూటింగ్ జరిగిందంటండి ఇక్కడ. సో రాజ్పాల్ అక్కడ మెట్ల మీద కూర్చుని ఉంటాడు. అక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ కూడా జరిగింది ఇక్కడే. బుల్బుల్ షూటింగ్ ఫ్రమ్ ది స్టేర్స్.
ఓకే కార్తీక్ ఆర్యన్ అక్కడి నుంచి దిగుతాడు స్టేజ్ పై నుంచి అని చెప్తున్నాడు. రాజుల గురించి చెప్పంటే ఈయన హీరోల గురించి చెప్తున్నాడు. వర్షం పడ్డప్పుడు నీళ్ళు అక్కడ దాకా వస్తాయండి, అండ్ ఇది వర్షం నీళ్ళు కాదు, ఆయన కింద నుంచి వచ్చిన నీళ్ళు కాదు, అక్కడ ఊట వస్తుంది చూసారా, అక్కడ గోడలన్నీ పచ్చిగా ఉన్నాయి, సో అక్కడ నుంచి ఊట వచ్చి ఇలా నీళ్ళు వస్తాయంటే. పన్నామినా కుండ్ 16th century బిల్డ్ చేసినటువంటి స్టెప్ వెల్ అండి, మెట్ల బావి. లైట్ ఎల్లో కలర్లో మెరిసిపోతున్నటువంటి ఈ స్క్వేర్ షేప్ స్టెప్ వెల్కి నాలుగు వైపులా మెట్లున్నాయి. ఇది రాజస్థాన్లోనే అతిపెద్ద స్టెప్ వెల్ అంట. రాజస్థాన్లో సగం భూమి డ్రై డెజర్ట్ సాయిల్ కదండి. అప్పట్లో రాజులు ప్రజలకు నీటి ఎద్దడి నుంచి ఉపశమనం కలిగించడానికి ఇలాంటి బావులు ఎన్నిట్టో కట్టించారండి. కానీ అన్నిటికంటే పెద్దది ఇదే పన్నమిన కుండ. ఈ బావి యొక్క నీళ్ళని చుట్టుపక్కల గుళ్ళకు కూడా మోసుకుని వెళ్ళేవారంటండి. ముఖ్యంగా అమర్పట్టణ ప్రజలు, ముఖ్యాతి ముఖ్యంగా స్త్రీలు పెద్ద పెద్ద కుండల్ని ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఈ మెట్లన్నీ దిగి నీళ్లు నింపుకుని నీళ్లు మోసుకుని తమ నిత్యావసరాలకు తీసుకువెళ్ళేవారంట. అంతేకాకుండా పన్నమిన కుండ్ అప్పట్లో ప్రయాణికులకు, వర్తకులకు, సాధువులకు, భక్తులకు రెస్టింగ్ ప్లేస్ అన్నమాట. విచిత్రం ఏంటంటే ఇంత ఎడారి ప్రాంతం కదా, అయినా ఈ బావి లోపల ఉష్ణోగ్రత చాలా సిగ్నిఫికెంట్ గా కూల్ గా ఉంటుందంటండి. అమేజింగ్ కదా. అంబఫోర్ట్ వెళ్ళడం కంటే ముందు చిన్న చిన్న టెంపుల్స్ వస్తాయండి, పురాతన కాల టెంపుల్స్, ఎవరు కట్టారేమో కూడా తెలియదు అంట. సో మధ్యలో ఇప్పుడు మోడర్న్గా హౌజెస్ కూడా వచ్చేసాయి, చిన్న చిన్న గల్లీలో నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడు ఆ టెంపుల్స్ వస్తాయి. మహారాజా మాన్ సింగ్ వాళ్ళ భార్యమణి కనకావతి గారు కన్స్ట్రక్ట్ చేసినటువంటి టెంపుల్ అంటే మీరా మందిర్ జగత్ శివముని మందిర్. మహారాణి కనకావతి గారు తన కొడుకు జ్ఞాపకార్థం కట్టించినటువంటి టెంపుల్ అండి ఇది. చాలా మంది ఈ టెంపుల్ రాధాకృష్ణ టెంపుల్ అని కన్ఫ్యూజ్ అవుతారండి, బికాజ్ ఇక్కడ రాశి కూడా అలాగే ఉంది. కానీ నిజానికి ఇది మీరాకృష్ణ టెంపుల్ అంటండి. ప్రపంచంలోనే మీరాకృష్ణ టెంపుల్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ద బిగ్గెస్ట్ వేలో కన్స్ట్రక్ట్ చేయబడింది ఇక్కడే. అండ్ చాలా మంది వివరించేది ఏంటంటే అప్పట్లో నిజంగా శ్రీ మీరాబాయి గారు తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన, ఆరాధించిన, పూజించిన శ్రీకృష్ణ పరమాత్ముడి విగ్రహం అచ్చంగా ఇక్కడ ప్రతిష్ఠింపబడింది అని. ఇక ఈ గుడి యొక్క, ఈ ప్రాంగణం యొక్క శిల్పకళా వైభవం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి. రెండు కళ్ళు చాలు అంతే, తనువంతా మీరు కళ్ళు చేసుకొని చూడాల్సిందే. ఎందుకంటే ఈ గుడి అణువణువున అంత అద్భుతమైన శిల్పకళ ఉంది. చిన్న చిన్న ఏనుగుల దగ్గర నుంచి యూనో పెద్ద పెద్ద తోరణాల వరకు ఎంత ఇంట్రికేట్గా, ఎంత బ్యూటిఫుల్గా ఈ స్కల్ప్చర్స్ని చెక్కారో మీరు చూడండి ఒకసారి. జస్ట్ అమేజింగ్. మనం ఖచ్చితంగా చూడాల్సిన, దర్శనం చేసుకోవాల్సినటువంటి టెంపుల్ అండి శ్రీ జగత్ శిరోమణి టెంపుల్ అమర్. ఈ గుడికి సంబంధించిన బావి, ఎక్కడ నీరు దొరికినా దొరకకపోయినా గుళ్ళో మాత్రం నీళ్లు దొరుకుతాయి. జీప్ డ్రైవ్ చేస్తున్నటువంటి మామూలు వ్యక్తి కాదండి, సెలబ్రిటీ. డాంజీ అప్త ఫిల్మ్ అయితేనా? కొంత ఫిల్మ్ అయితే వీర్ సోహెల్ ఖాన్ దగ్గర అతను గుర్రం మీద వస్తుంటే ఈయన కాలు నడుపుతూ నడుస్తుంటాడు, కావాలంటే మీరు ఆ షార్ట్ చూసుకోండి, వీర్ సినిమా. అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి, చూడండి ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది, బికాస్ సండే రోజు వెళ్తున్నాం మేము, 5:30 కంటే క్లోజ్ చేసేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ క్యా టైమ్ ఉన్నాయి, 10:05, సో 5:30 కంటే ఇంకా అలౌడ్ లేట్. సో అది ఫోర్ట్ అండి, దాట్స్ ద ఫోర్ట్. 1589 మహారాజా మాన్ సింగ్ కట్టించినటువంటి ఫోర్ట్ అండి ఇది. శత్రు దుర్భేద్యంగా ఉన్నటువంటి ఫోర్ట్, అద్భుతంగా మొత్తం కంపౌండ్ వాల్ అండి టెక్ని పెట్టారు. 137 పట్టిందంటండి ఈ ఫోర్ట్ నిర్మించడానికి, కంప్లీట్ అవ్వడానికి. సో రాజా మాన్ సింగ్ జీకి పర్దాదే బనాయితే క్యా రాజా మాన్ సింగ్ ఓకే, కుమారులు దీన్ని కంటిన్యూ చేశారంటండి ఈ కట్టడాన్ని. జై సింగ్ ఫస్ట్ అండ్ జై సింగ్ సెకండ్.
భానుమతి ఒక్కటే పీస్, రెండు కులాలు రెండు మతాలు, హైబ్రిడ్ పిల్ల. ఇచ్చే వరకు నాకు నిద్ర పోయేటట్లేదు. ఆ పిల్లగా బోలో కేసి కోటకెళ్ళ మార్గ మధ్యంలో ఇలా ఎన్నో టెంపుల్స్ కనిపిస్తాయండి. అండ్ ప్రతి టెంపుల్ కి ఒక బావి ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ టెంపుల్ కి ఇది బావి. అక్కడ గిరికి ఉంది చూసారండి, ఇక్కడ నుంచి వాటర్ తీ తోడుకునేవాళ్ళు. వర్షాకాలం మొత్తం నిండిపోయేది. చెప్పాలి చూసాను కదా, ఆ వాటర్ వల్ల, ఆ బావి వల్ల మిగతా బావిలోకి నీళ్ళు ఊరుకుంటాం. వర్షం వచ్చినప్పుడు ఈ టెంపుల్ అంతా రెయిన్తో నిండిపోతుందండి. సో అంబ ఫోర్ట్ ఆర్ అమీర్ ఫోర్ట్ ఇస్ ఫిల్డ్ విత్ వాటర్. ఆల్ ద టెంపుల్స్ అండ్ ఆల్ ఎంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్. ఎండాకాలం చల్లబడుతుంది అండ్ చలికాలం వెచ్చగా ఉంటుంది. ఇలా కోట చేరేలోపు ఎన్నో అద్భుతమైన కట్టడాలు కనిపిస్తాయండి. అవన్నీ శిథిలావస్థలో ఉన్నాయి అండ్ ఎంతో బ్యూటిఫుల్ టెక్నాలజీ వాడి వీటిని కట్టారు. అంటే ఇంటర్లాక్ సిస్టమ్ అంట, నిలువుగా రాళ్ళను పేర్చి ఒకదానికి ఒకటి సపోర్ట్ చేస్తూ లాక్ అయ్యే విధంగా కట్టారు. చూడండి, అన్ని నిలువుగానే ఉన్నాయి. మొత్తానికి కోట చేరుకున్నామండి అంబ ఫోర్ట్. ఈ కోటని అంబ ఫోర్ట్ అని కూడా అంటారు. చరిత్రకారులు చెప్పిన ప్రకారం అంబ ఫోర్ట్ 1592 రాజా మాన్సింగ్ నిర్మాణం మొదలెట్టారండి. అప్పటి నుంచి ఈ కోటని ఎక్స్పాండ్ చేస్తూ యూనో రినోవేట్ చేస్తూ వచ్చారు వారి సక్సెసివ్ రూలర్స్, ముఖ్యంగా రాజా జైసింగ్ అండ్ జైసింగ్ 1, జైసింగ్ 2. అంటే ఈ కోటను బ్యూటిఫై చేయడంలో రాజా జైసింగ్ యొక్క పాత్ర ఎక్కువగా ఉంది అని లోకల్స్ చెప్తున్నారండి. ఈ బ్యూటిఫుల్ కోట అంతా ఎర్రని శాండ్ స్టోన్ అండ్ మార్బుల్స్ తో నిర్మించడం జరిగిందండి. చైనాలో ఫస్ట్ లాంగెస్ట్ వాల్ ఉందండి, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. తర్వాత జైపూర్ లో ఇంకొకటి ఉందంట, దట్ వాస్ సెకండ్ అండ్ దిస్ ఇస్ సెకండ్. వి హావ్ ఎంటర్డ్ ది ఫోర్ట్ అండ్ అంతా జనమయం, జనసంద్రంగా ఉంది. రకరకాల పువ్వుల నుండి, పళ్ళ నుండి, ధాన్యాల నుండి ఇంకా ఎన్నో రకాల న్యాచురల్ పద్ధతుల ద్వారా రంగులను ఎక్స్ట్రాక్ట్ చేసి వాటిని ఈ గూడలపై నద్ది ఎంత బ్యూటిఫుల్ పెయింటింగ్స్ చేశారో చూడండి. ఎంత కాలమైనా, ఇన్ని వందల సంవత్సరాలు గడుస్తున్నా ఈ గోడల యొక్క పెయింటింగ్ చెక్కు చెదరలేదంటే న్యాచురల్ కలర్కు ఉన్నటువంటి శక్తి అది అండి. అండ్ జైపూరి ఆర్ట్ ఫామ్కి నిజంగా ఈ రాజస్థానీ ఆర్ట్ ఫామ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కోట లోపల సీలింగ్స్ కూడా ఒకసారి చూద్దాము. సేమ్ ఆర్ట్ ఫామ్, సేమ్ టెక్నిక్ని డ్రెస్సెస్ పైన కూడా వాడతారండి, అంటే క్లోతింగ్కి కూడా వాడతారు. జైపూరి ప్రింట్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, చాలా న్యాచురల్ టై అండ్ డై వాడతారు కదా. సో బగ్రూ ప్రింట్ అంటారు, హ్యాండ్ బ్లాక్ ప్రింటింగ్. ఒక స్పెషల్ స్టైల్ ఆఫ్ ప్రింటింగ్ ఉంటుందండి హ్యాండ్ బ్లాక్లో కూడా. మనకు కావలసినటువంటి డిజైన్ని ముందుగా ఒక వుడెన్ బ్లాక్ పైన కార్వ్ చేస్తారు. ఆ బ్లాక్ని ఆర్గానిక్ కలర్స్లో ముంచి మనకు కావాల్సినటువంటి డిజైన్ని కావలసిన ఫ్యాబ్రిక్ పైన వేస్తారనమాట. అలా డిజైన్ చేయించింది నేను ఇప్పుడు వేసుకున్నటువంటి డ్రెస్. ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ డ్రెస్ అండి, ఇట్స్ ఎ బగ్రూ ప్రింటెడ్
న్యాచురల్ టై అండ్ డై చేసినటువంటి డ్రెస్ అనమాట. ఇక్కడ సీలింగ్ని డెకరేట్ చేయడానికి న్యాచురల్ స్టోన్స్ వాడారండి, బంగారం వాడారు, వెండి వాడారు, ఇంకా చాలా ప్రీషియస్ మెటల్స్ వాడారు. అయితే న్యాచురల్ స్టోన్స్ యొక్క పొడి, అంటే జెమ్ స్టోన్స్ ఉంటాయి కదండి, వాటిని మనము పాలిష్ చేసేటప్పుడు అవి పొడిగా మారుతాయి కదా, ఆ పొడిని తీసుకొచ్చి ఈ సీలింగ్లో అంత అందంగా కూర్చారండి. అందుకే ఒక చిన్న లైట్ పడ్డా చాలు మొత్తం నక్షత్రాలు వెలుగుతాయే, అలా వెలుగుతుంది సీలింగ్ అంతా, అంత బ్యూటిఫుల్గా ఉంది. ప్రతి వాళ్ళకి రింగ్స్ కనిపిస్తుందండి, ఇన్ఫ రింగ్స్. సో ఎండాకాలం అసలే ఇది రాజస్థాన్ ఎంత వేడిగా ఉంటుంది తెలుసు. సో అవన్నీ కట్టుకోవడం పెద్ద పెద్ద కర్టెన్స్ రన్ చేసాను, పెద్ద పెద్ద కర్టెన్స్ షామియాన్ ఎలాగన్నా ఎండబడుతుంది మంచిది. ఇది దివాణి ఆమ్ అండి, అంటే సామాన్య ప్రజలు రాజుగారిని కలిసేందుకు ఏర్పాటు చేసినటువంటి కట్టడం అనమాట. ఆమ్ జనతా బి రాజాజీసే యహా మిల్ సక్తే థే, ప్రజాదర్బార్ జరిగేదన్నమాట ఇక్కడ. ఈ కోట ప్రాంగణాన్ని చల్లగా ఉంచేందుకు ఒక వినూత్నమైన టెక్నాలజీని వాడారండి. ఇక్కడంతా సాలిడ్ వాల్తో నిర్మాణం జరిగింది. ఒక సాలిడ్ వాల్ కట్టిన తర్వాత మధ్యలో కొంచెం స్పేస్ వదిలి ఇంకొక సాలిడ్ వాల్ని కట్టారండి. అంటే సూర్యుడి యొక్క హీట్ వేవ్ ఏదైతే ఉందో ఫస్ట్ వాల్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ స్పేస్ వల్ల సెకండ్ వాల్కి అది తగలదన్నమాట, దానివల్ల లోపలంతా చల్లగా ఉంటుంది. ఎంత బ్రిలియంట్ టెక్నాలజీ కదండి. సుఖ్ మందిర్, దీన్ని దివాన్ ఖానా అంటారు. శీష్ మహల్, మిర్రర్ ప్యాలెస్, అద్దాల మేడ అంటాం కదా అది ఇదే. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనండి, అంత అందంగా ఉంది బాబోయ్ మాటల్లో చెప్పలేను. శీష్ మహల్ ఈజ్ వెరీ వెరీ ఫేమస్ పార్ట్ ఆఫ్ దిస్ ఫోర్ట్ అండి. ఈ కోటను చూడాలనుకునే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడాలనుకునే ప్లేస్ ఇది. ఎందుకు ఇంత ప్రాశస్త్యం పొందింది అనంటే ఒక్కసారి మీరే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చిన్ని చిన్ని అద్దాలండి, మిర్రర్ మొజాయిక్స్, రంగురంగు పూతలతో తలుకుమనే అద్దాలు, ఆ అద్దాలన్నింటినీ కూర్చినటువంటి విధానము, ఒక గ్లాస్ ఆర్ట్ అండి ఇదంతా. ఎంత క్లాసిక్గా చేశారంటే యూ విల్ బి అమేజ్డ్ ఇఫ్ యూ సీ ఇట్ ఇన్ రియల్.
ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు, మొత్తం అద్దాలన్నీ ఆ దీపం యొక్క రిఫ్లెక్షన్ని తీసుకుని ప్రాంగణం అంతా ఒక మాటలో చెప్పాలంటే కోటి కాంతులతో వెలుగుతుంది అంటారే, అలా వెలిగిపోతుంది అన్నమాట. ఎంత అమేజింగ్ థాట్ కదండి, ఎలక్ట్రిసిటీ లేని టైంలో ఇలాంటి ఒక ఆలోచన రావడం. నిజంగా ఆ మేధాశక్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి బాబు. ఫోన్లో ఉన్న చిన్న టార్చ్ లైట్ ఆన్ చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అద్దం వెలిగిపోతుందండి. ఇమాజిన్ పెద్ద లాంతర్ వెలిగిస్తే ఎలా ఉంటుందో కదా, దీపకాంతులతో వెలిగిపోతుంది దేదీప్యమానంగా. ఇది సుఖ్నివాస్ అండి, విశ్రాంతి మందిరం అనమాట. ఇక్కడే రాజులు రాణులు సేద తీరేది. అసలు ఈ ప్రాంతం అంతా ఎడారి ప్రాంతం కదండి, అయినా కూడా ఇక్కడ చల్లటి గాలి వీచేదంట. ఎలాగో తెలుసా, ఎటువంటి ఫ్యాన్లు లేవు, ఏసీ లేవు, ఎటువంటి ఎలక్ట్రిసిటీ లేదు, బట్ స్టిల్ ఈ ప్రాంతం అంతా చల్లగా హాయిగా శీతలంగా ఉండేదంట. యునో హౌ ప్యాలెస్ లోపల నీటి క్యాస్కేడ్స్ మీదుగా వీచే గాలుల ద్వారా కృత్రిమంగా చల్లటి వాతావరణం ఏర్పడేదంట. అందువల్ల ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఈ రాజభవనం. ఈ రాజభవనం మహారాజులకి, రాజపుత్రులకి, మహారాణులకి, వారి కుటుంబాలకి నివాసం అండి. అండ్ కొందరు ఇక్కడ లోకల్స్ చెప్తున్నారు, అండ్ చరిత్ర కూడా చెప్తుంది, రాజా మాన్సింగ్కు 12 మంది రాణులు ఉన్నారంట. కాబట్టి అతను ఒక్కొక్క రాణికి ఒక్కొక్క గది చొప్పున 12 గదుల్ని తయారు చేశారంట. ప్రతి గదికి రాజుగారి గదికి మెట్లున్నాయంట. కానీ ఆ రాణులు పైకి వెళ్ళకూడదు, రాజా జైసింగ్కి ఒకే రాణి ఉండింది కాబట్టి అతను 3 పాత రాణి గదులతో సమానంగా ఒక గదిని నిర్మించాడంటండి. రకరకాలుగా చెప్తున్నారు, ఇది కూడా ఒక భూల్భులయ్య లాంటిదే. బట్ ఎన్ని ద్వారాలు ఉన్నాయో, ఎన్ని డోర్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడ దాగుడుమూతలు ఆడుకోవచ్చు చూడండి. ఒక చోటు నుంచి వెళ్ళామంటే మళ్ళీ ఎక్కడి నుంచి బయటకు వస్తామో తెలియదు, అర్థం కాదు. ఇట్స్ ఎ భూల్భులయ్య యూనో. కొంచెం వివరంగా చెప్పాలంటే పెద్ద పెద్ద పర్దాలు కట్టేవాళ్ళు అంటండి ఈ ప్రాంగణం అంతా. ఆ కొలనిలో నీళ్లు పైన డోమ్స్లా కనిపిస్తున్నాయి, అవి డోమ్స్ కాదు, అవి వాటర్ ట్యాంక్. ఆ ట్యాంకుల్లోకి చేరేదన్నమాట, అక్కడి నుంచి ఆ పర్దాల పైన జల్లుల్లా పడేది. సో అక్కడ పర్దాల పైన పడ్డ వాటర్ మళ్ళీ కింద కెనాల్స్లా కట్టారు కదండి, వాటిని గ్లాస్తో కవర్ చేశారు. సో వాటిలోకి వెళ్ళేది, వాటిలోకి వెళ్ళి గార్డెన్లో మొక్కల్ని తడిపేది, మళ్ళీ అక్కడి నుంచి వాటర్ ఫౌంటైన్ దాకా వెళ్ళేది. ఆ ఫౌంటైన్ వాటర్ మళ్ళీ రీసైకిల్ అయ్యి మళ్ళీ డౌమ్లోకి చేరేది. వామ్మో ఎంత టెక్నాలజీ వాడారండి బాబోయ్. ఇక్కడ ప్రతి నిర్మాణం ఒక అద్భుతం అండి. కోట చుట్టూ నిర్మించబడిన ప్రాకారాలు, పెద్ద పెద్ద గేట్లు. అది మెయిన్ గేట్ చూడండి, దాన్ని సన్ గేట్ అంటారనమాట, మెయిన్ ఎంట్రన్స్ని. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. అండ్ ఇక్కడ గార్డెన్స్, కోర్ట్యార్డ్స్, ఈ ఉద్యానవనాలు అయితే మాటల్లో చెప్పలేమండి, అంత అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఎన్ని షూటింగ్స్ జరిగాయో, ముఖ్యంగా సంజయ్ లీలా బన్సాలి గారి ఫేవరెట్ ప్లేస్ అంట ఇది. అండ్ జోధా అక్బర్లో చాలా సీన్స్ ఇక్కడే ఫినిష్ చేశారు. ఐశ్వర్యరాయ్ గారు యూనో మన హృతిక్ గారి కోసం వండుతారు కదా, జోధా అక్బర్ కోసం ఇక్కడ వంట చేస్తుంది కదండి, అది ఆ సీన్ అక్కడ జరిగిందంట. మా గైడ్ స్పెసిఫిక్గా చెప్తున్నాడు. ఇది జైపూరి పెయింట్ అనమాట. ఇట్ ఇట్ అమేజింగ్. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇప్పుడు జైపూర్కి రావడానికి కారణము మన భూయు కోసం షాప్ చేయడానికి వచ్చామండి. చాలా మంది డిజిగ్నేటెడ్ డిజైనర్స్తో మాట్లాడి, ఈ బగ్రూ ఆర్ట్స్ చేసేవాళ్ళు, న్యాచురల్ టై చేసేవాళ్ళతో మాట్లాడి మన డ్రెస్సెస్ డిజైన్ చేయిస్తున్నాం అనమాట. సో ఆ పని మీద వచ్చి ఇదో మీకోసం ఒక వ్లాగ్ కూడా చేస్తున్నాం. ఎనివే, ఇలాంటి న్యాచురల్ టై అండ్ డై చేసినటువంటి డ్రెస్సెస్ కావాలంటే మీకు మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయండి, www.bhuyuv.com. ఇక్కడ నుంచి రెయిన్ వాటర్ స్టోర్ చేసి తర్వాత దాన్ని యూజ్ చేసుకోవాలి.
రాజస్థాన్లో వాటర్ స్కేస్ ఎంత ఉందో తెలుసు. సో ఈ డ్రాప్ని సేవ్ చేశారు. అండ్ దిస్ ఇస్ అ విండో, యూ కెన్ సీ ద వరల్డ్ ఫ్రమ్ అ విండో. That is the great third greatest wall in the world. ఇది మీటింగ్ హాల్ అండి, అండ్ మ్యూజిక్ హాల్ కూడా, హాల్ ఆఫ్ మ్యూజిక్. ఇక్కడికి చాలా మంది కళాకారులు వచ్చి రకరకాల ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు. అమ్యూజ్మెంట్ జరిగేది అనమాట ఇక్కడ. ఇక్కడ వర్తకం కూడా జరిగేది. వ్యాపారానికి సంబంధించినటువంటి డిసిషన్స్ అన్ని ఇక్కడ తీసుకునేవారంట. ఇక్కడ నుంచి చూస్తే కోట చుట్టూ కొండలున్నాయి కదండి, ఆ కొండలపైన ఒక పెద్ద వాల్ కనిపిస్తుంది చూడండి. దట్ ఈస్ కాల్డ్ జైపూర్ గోడ, గ్రేట్ వాల్ ఆఫ్ అమర్. ఈ గోడ 12 కిలోమీటర్లకు పైగా విస్తరించబడిందండి. కోటపై నిరంతరం దండయాత్రలు జరిగాయంట. ఆ దండయాత్రల నుంచి కోటను రక్షించడం కోసం చుట్టూ ఇలా గోడ కట్టించారు. సో కాన్స్టెంట్ ఎనిమీ ఇన్వేజన్ నుంచి కాపాడుకోవడం కోసం ఇంత పెద్ద వాల్ని నిర్మించారండి. బ్యూటిఫుల్ అండ్ మ్యాగ్నానిమస్ అంబర్ ఫోర్ట్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2013లో డిక్లేర్ చేశారండి. అండ్ ఈ అంబర్ ఫోర్ట్ జైపూర్కి మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్. ఏటా కొన్ని లక్షల మంది ఈ కోటని చూడడానికి వస్తారండి. ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో చూడండి, ఎన్ని డోర్స్ ఉన్నాయో, ఎక్కడి నుంచి వస్తున్నామో ఎక్కడి నుంచి వెళ్తున్నామో ఏమీ అర్థం కావట్లేదు. అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిందే ఎవరైనా. మరి వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకునే వాళ్ళో ఏమో తెలియదు. అసలు ఎందుకు ఇలా ఈ నిర్మాణం చేశారో, దాని వెనుక రహస్యం ఏంటో మన గైడ్ అయితే సరిగ్గా నాకు విశ్లేషించలేదు, కానీ ఇట్స్ అమేజింగ్ అండి. ఈ పెద్ద పెద్ద ఇనుప మూకులు ఉన్నాయి కదండి, ఇవి రాజుల టైంవి కావు, ఇవి ఈ కాలంవే. మన సంజలీల బన్సాలి గారు జోధా అక్బర్ సినిమా కోసం తయారు చేయించినటువంటి వంట పాత్రలు అనమాట. సో ఆ షూటింగ్లో వాడారు. సో ఇక్కడ షూటింగ్ చేశారు కాబట్టి, సినిమా చేశారు కాబట్టి కర్టసీగా ఈ మూకులను ఇక్కడే ఉంచిపోయారండి. చాలా బాగున్నాయి కదా. ఫోర్త్ కాపలా ఇక్కడ ఇలా ఉంటుంది, సైనికులు ఇక్కడ తుపాకీ పెట్టుకుని ఇలా కాచుకుంటే
ఎన్ని యుద్ధాలను చూసిందో ఈ కోట కదా. కోటలో ఎంతసేపు గడిపినా తనకి తీరట్లేదండి, మేబీ ఐ బిలాంగ్ టు దిస్ ప్లేస్ ఏమో. బ్యూటిఫుల్ అండి, ఐ హ్యాడ్ గ్రేట్ టైమ్ హియర్. ఐ హోప్ యూ టూ హ్యాడ్ గ్రేట్ టైమ్ వాచింగ్ దిస్ బ్లాగ్. మళ్ళీ మరొక బ్యూటిఫుల్ బ్లాగ్తో కలుసుకుందాం. మన దేశంలో ఇలాంటి గొప్ప గొప్ప చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి, వాటిని కాపాడే ప్రయత్నం చేద్దాం, వాటి గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుసుకునే వరకు యూ టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్.